అమృతం దివి కృపాదోర్ధోదయపురుష ఆదో దేవాయుజ్యమతన్వత వసంతోస్యాసీరాజ్యం గ్రేష్మయుద్ధశరత్తమిః సప్తాస్యాసన్వరదేహ త్రిసప్తసమిదకృతాః దేవాయుజ్యజ్యుందన్వానాః అభద్రన్ పురుషం వసం తం యజ్ఞం పురుషే ప్రోక్తం నోక్తః సంవృత్యక్రేవాయుచ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయ ఛందాగుంశ్చేతుస్మాదు యజస్తస్మాజాయత తస్మాదస్త అజాయంత ఏకేజో తస్మాద్యాత అజావయ యత్పురుషో వ్యదం శముఖమాసీత్ బాహోరాజన్యకృత పూర్వోదరస్య ద్వైష్య అభ్యాగం సూత్రోజాయిత చంద్రనామనసో జాత చక్షుసూర్యో అజాయిత ముఖాంద్రస్యాగ్నిశ్చ నాభ్యా ఆదిత్యవర్ణం తమసుస్తుమాలి సర్వాణి రూపాలి విచిత్యనీర నామాని కృత్వా అభివదమిదాశ్చేయి ధాతాపురస్తాద్యుమదాజహార చక్రప్రవిద్వాన్ బృహస్పతిస్నః తదేవం విశ్వాహ్యపందాత్ అయినాయు విద్యతే యజ్ఞేన యజ్ఞవైజంతదేవాః కాండమాన ప్రథమాన్యాదుర్యదేవాః అర్ధసంభూత ప్రతిజ్ఞే సాధాత్యాత్ విశ్వకర్మ నష్టమోర్చదాది ప్రత్యత్పష్టం కోపమేతి తత్పురుషస్య విశ్వమాయానమక్రే వేదాహమేదం వృషం హంతుం ఆదిత్యవర్ణంతమ శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన మోనమహ మన తాడేపల్లిగూడెం యాగానపల్లి గ్రామంలో వేయించేసున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పీఠంలో ఈరోజు ఆషాఢమాసం ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రం మహాపర్వమైన రోజు ఈరోజు ఈ రోజున సుమారు 50 మంది దంపతుల చేత
విఘ్నేశ్వర పూజ, వారి నక్షత్ర జన్మ నక్షత్ర నామ నక్షత్రంతో సహితంగా ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, అలాగే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, అలాగే నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం అత్యంత వైభవంగా జరుగుతోంది. కాబట్టి ఎవరైతే అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం ఈ రోజున ఎవరైతే అమ్మవారి సన్నిధిలో కార్యక్రమం చేసుకుంటారో వారికి సకల గ్రహదోషాలు, దృష్టిదోషం, నరఘోష, బంధుఘోష, పరివార ఘోష, కంటి దృష్టి సకల దోషాలు పోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ నవగ్రహ హోమం జరుగుతుంది. ఎవరైతే అమావాస్య పూజ చేసుకుంటారో వారికి అమావాస్య చీకటి ఎలాగైతే ఉంటుందో ఆ చీకటి తొలగిపోయి పౌర్ణమి వెలుగులు, పౌర్ణమికి 16 కళలతో చంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి చంద్రకళలతోటి వారి ఇంట్లో సిరి సంపదలతోటి పాడి పంటతోటి సకల ఐశ్వర్యం కలిగి సర్వత్రా జయప్రదంగా ఉండును. కాబట్టి ఎవరైతే ఈ నవగ్రహ పూజ 9 నెలలు వరుసగా చేసుకుంటారో వారికి సకల నవగ్రహ బాధలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున అత్యంత వైభవంగా ఆదవ పూజ గణాధిపహ అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజతో మొదలు పెట్టి తర్వాత విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపారాధన, హోమం అత్యంత వైభవంగా జరుగుతోంది. కాబట్టి ఈరోజు రాలేని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ అమావాస్యకి శ్రావణ మాసం అమావాస్య జరుగుతుంది, అలాగే ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాలేని అనుకుంటున్నారో వారు మళ్ళీ నెల వచ్చి ఈ అమ్మవారి సన్నిధిలో ఈ అమావాస్య పూజ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. Yeah.
స్వాహ
ఆది నక్షత్ర మొత్తం అన్ని కూడా కుడి చేతిలో తీసుకోండి. నమస్కారం చేసుకోండి. అజదేవత ప్రత్యేక దేవత హిత కుజగ్రహ ప్రసాదేన రుణ శత్రు బాధా నివారణ సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. అది దేవత ప్రత్యేక దేవత శుక్ర